నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిగా గతంలో సివిల్స్ ప్రిపరేషన్ అయినటువంటి విద్యార్థి నాయకుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నించాలని అనుకుంటున్నాం. ఈరోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, మీరు ఎందుకు వస్తున్నారో సమాధానం ప్రజలకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మీరు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా జనవరి ఉద్యోగ క్యాలెండర్ అన్నారు, అదేవిధంగా సంక్షేమం కోసం కృషి చేస్తా అన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అన్యాయాలు, ఆక్రమణలు, దౌర్జన్యాలు, భూ కబ్జాలు జరుగుతున్నాయి. అదేవిధంగా డోను ఈరోజు మైనింగ్ మాఫియాతో గతంలోనే సోమ్ వీరాజ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు డోన్లో ఒక హత్య కూడా జరిగింది. ఈరోజు 77 చెరువులను నేను ఓపెనింగ్ చేస్తున్నానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు రాయలసీమలో సాగునీరు త్రాగునీరు లేకుండా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుంటే, ఆ సాగునీరుకు సంబంధించినటువంటి సిద్ధేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు కూడా ఏది మాట్లాడలేదు. అంతెందుకు పోలవరము ఎన్నికలకు ముందర చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినటువంటి పోలవరంని 2018లో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ 2019లో అధికారంలోకి వచ్చిన వాళ్ళు 2025లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈరోజు అబద్ధాలు ఆడుతున్నారు. మంత్రి అంబటి రాంబాబు గారు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అంటే మాకందరి గౌరవం ఉంది, ఎందుకంటే డోన్ నియోజకవర్గం నుంచి బలమైన నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులుగా పనిచేస్తున్నారు. ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి చేస్తున్నాం సంక్షేమం చేస్తున్నాం అని చెప్తున్నారు, సంతోషమే. మీ డోన్కి సంబంధించి, మా డోన్ నియోజకవర్గానికి సంబంధించి నిధులు కేంద్ర నిధులు కాదా? కేంద్ర నిధులతో మీరు ఈరోజు డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దానికి సాక్షాత్ నిదర్శనం యూ కొత్తపల్లి ఫ్లైఓవర్ నుంచి తమ్మరాజుపల్లి మీదుగా 4-way లైన్కి ఇచ్చేటువంటి NHAI నిధులు ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారు కదా. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్ పెట్టాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పేర్కొన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆశయాల మేరకు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సూచనల మేరకు మీరు డోన్ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి పెట్టట్లేదా? అదేవిధంగా డోన్ నియోజకవర్గంలో కంబాలపాడు సర్కిల్లో కావచ్చు, లేదంటే కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ ఏరియా వరకు కానీ NHAIకి నిధులు ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ముందుకెళ్తుంది. ఈరోజు అభివృద్ధి ఏదైనా జరిగిందంటే గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజా సంక్షేమం కొనసాగిస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అసలుకి రోడ్లు కూడా వేయలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా అత్యంత దారుణమైన పరిస్థితి ఏంటంటే, ఈరోజు నేను డోన్ నియోజకవర్గాన్ని పరిశీలించాను డోన్ నియోజకవర్గ యువ నాయకుడిగా. ఈరోజు ప్రభుత్వ అధికారులు అంటే గ్రామ సచివాలయ ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎంత పిచ్చి పరాకాష్ట ఏంటంటే, పబ్లిక్ స్టంట్ కోసము, పిచ్చి హంగుహార్బాటాల కోసం ప్రభుత్వం బస్సులు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ప్రభుత్వ బస్సులను రాయచోటి, తాడిపత్రి, ఇంకా రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ అధికారులకు హుకుం జారీ చేస్తూ ఈరోజు ఎక్కడి నుంచి అయినా కూడా మహిళల్ని తరలించాలి. సో ప్రభుత్వానికి లెక్క చెప్పే పన్నులు, ప్రజల సొమ్ముతో, ప్రజల పన్నులతో ముందుకెళ్లేటువంటి ప్రభుత్వ బస్సులను కూడా ఉపయోగించుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా అక్క చెల్లెమ్మలకు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, ఇదే అక్క చెల్లెమ్మలకు గొంతు మీద కత్తి పెట్టి మీరు ఈరోజు మీటింగ్కి రాకపోతే మీకు పొదుపు సంఘాల డబ్బులు రావు, లేకపోతే మీకు అది కట్ చేస్తాం, పింఛన్ కట్ చేస్తాం అని చెప్పి వాలంటీర్లతో, ప్రభుత్వ అధికారులతో హుకుం జారీ చేస్తూ ఒక నియంతలా పరిపాలిస్తున్నారు. ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, మీరు రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, ఒక్క హామీనైనా అమలు పరిచారా? ప్రతి విషయాన్ని తుంగలు తొక్కి చేశారు. ఈరోజు ఖచ్చితంగా ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఎస్, భాజపా ప్రభుత్వం వల్లనే డోన్ నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట
అభివృద్ధి జరిగిందని చెప్పేసి ముక్తకటంగా చెప్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డో నియోజకవర్గాన్ని నంద్యాల జిల్లాలో బలమైన బీజేపీకి అండగా ఉంటాం. బీజేపీ ప్రభుత్వం వచ్చేటట్లు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెదించుతాం. సో యువకులారా, మేధావులారా, చదువుకున్న కార్యకర్తలు కావచ్చు, ఆధైర్యపడొద్దండి. మీకు అందరికి మేము అండగా ఉంటాం. మాకు మా రాష్ట్ర నాయకత్వం, అగ్రనాయకత్వం అండగా ఉంది. ఈ ప్రభుత్వం ఒక 6 నెలలు మాత్రమే. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పాటు రాష్ట్రంలో కూడా, అది అలియన్స్లో కావచ్చు లేదంటే భవిష్యత్తులో ఖచ్చితంగా సొంతంగా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. నికార్స్ అయిన జెండాను మోసే పార్టీ ఏదైనా కార్యకర్తలు ఉన్నారంటే మన భారతీయ జెండా మాత్రమే, భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు డోన్ నియోజకవర్గంలో కొంతమంది నిరసన చేస్తున్నటువంటి మా మిత్రులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను పోలీసులు అన్యాయంగా నిరసన తెలుపుతున్న వాళ్ళని అరెస్ట్ చేశారని చెప్పేసి నాకు తెలిసింది. ఈరోజు పోలీసులకు కూడా మేము చెప్తున్నాం, పోలీసులు అంటే మాకు గౌరవం ఉంది. ఎందుకంటే చట్టానికి ఎవరు అతీతులు కాదు. ప్రభుత్వాలు ఈరోజు అధికారంలో ఉంటాయి, రేపు మరొక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మీ బాస్ చెప్పినట్టు నియంత చెప్పినట్టు మీరు ఆదేశాలను ధిక్కరించొద్దండి, ఆదేశాలను ఫాలో అవ్వద్దండి, చట్టాన్ని కూడా చదవండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత నాయకుడు కాదు, దేశానికి ఒక ఒక సుసక్షమైనటువంటి పబ్లిక్ మేకింగ్ పాలసీని అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి మహనీయుడు. అలాంటి రాజ్యాంగాన్ని గౌరవించే విధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక ప్రభుత్వంలో భాగమైనప్పటికీ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు దీని మీద సమాధానం చెప్పాలి. డోన్లో మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తానన్నాడు. అదేవిధంగా ఈరోజు టమోటో రైతులకు సంబంధించి, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మేమే ఒక యూనిట్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో కలవాలని ప్రయత్నం చేసినా కూడా కలవాలలేదు. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుల్ని, యువ నాయకులకు కావచ్చు, కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఎక్కడ అపాయింట్మెంట్ దొరుకుతుంది? ప్రజా సమస్యలను ప్రశ్నించే వాళ్ళకు కావచ్చు, ప్రజా సమస్యలు వినవించే వాళ్లకు అపాయింట్మెంట్ దొరకదు అన్నదానికి ఇదే నిదర్శనం. సో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు ఏదైనా డోన్ నియోజకవర్గంలో పేరు తెచ్చుకున్నారంటే అది కేవలం మా భాజపా ప్రభుత్వం వల్లే మీకు పేరు వచ్చింది. భాజపా నిధులతో మాత్రమే మీరు, కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా డోన్ నియోజకవర్గ కంచుకోటను అభివృద్ధి చేశారు. ఇది మీరు గుర్తించాలి, ఎవరు అవునన్నా కాదన్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీతో మీరు పెట్టుకోవద్దండి. ఎవరైనా భారతీయ జనతా పార్టీలో ఒక సర్వ సైన్యం ఉంది, ఛత్రపతి శివాజీ మహారాజు వెనకాల ఉన్నటువంటి సైన్యం. ఈరోజు నరేంద్ర మోడీ గారు మా వెనకాల ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా రాబోయే రోజుల్లో డోన్ నియోజకవర్గంలో ఎగరేస్తామని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. సో భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.